ఎర్రగొండపాలెం హత్యలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసి ఎంఆర్ఓ వీరయ్యను సస్పెండ్ చేసి విధుల నుండి తొలగించాలని బాధిత కుటుంబ సభ్యులు రెండవ రోజు ఆర్డీఓ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. హత్యలో పాల్గొన్న నిందితులను కొంతమందిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంతో దారుణమని వారు మండిపడ్డారు. విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయి. నా భర్త చంపిన మిగతా ముద్దాయిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ పేర్లు రామయ్య, అనిలు, తోట్ల వెంకటరెడ్డి, బ్రహ్మారెడ్డి, వీళ్ళు కూడా ఈ కేసులో ముద్దాయిలు. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళని అరెస్ట్ చేసి శిక్షించే వరకు మేము ఈ దీక్ష విరమించాము. మా ప్రయాణాలు పోయేంతవరకు మేము దీక్ష కొనసాగిస్తూనే ఉంటాం. మాకు న్యాయం చేయాలి. ఇంత దీక్ష చేస్తున్నామని ఏ ఒక్కరు పట్టించుకోకుండా ఎంఆర్ఓ యాక్షన్ కూడా తీసుకుని జగన్ అన్నోమో రాజన్న రాజ్యం కావాలనుకుంటుంటే ఇక రౌడీ రాజ్యాలు అయిపోతుంది. ఇప్పుడు దాకా ఎంఆర్ఓని ఒక్కరు కూడా ఏ శిక్షించను శిక్షించట్లేదు. ఎందుకని ఆయన చేసే మొత్తం అవినీతి అది అందరికీ తెలుసు. కలెక్టర్కి తెలుసు, జాయింట్ కలెక్టర్ తెలుసు, ఆర్డీఓకి తెలుసు. ఇంకా ఎందుకు అది నేను శిక్షించట్ల ఆయన ఉంది ఎవరు వెనక ఉన్నది నడిపించేది. ఇంత జరుగుతున్న వందల మందికి ఎర్రొండపాలెంలో అర్జీలు వందల మంది పెట్టారు. ఇప్పుడు దాకా ఏ యాక్షన్ తీసుకోలేదు. అంత అవినీతి చేస్తున్న ఆయన ఆస్తులు అన్నీ ఎట్లు వచ్చినాయి? ఆయన జాబ్ రెండేళ్ల క్రితం ఎంఆర్ఓ కాకముందు ఆయన ఆస్తులు ఎంత? ఎంఆర్ఓ అయినాక ఆస్తులు ఎంత? ఎర్రొండపాలెంలోని వేల ఎకరాలు అక్రమంగా చేశారు. వందల ఎకరాలు జన అమ్మారు. వాళ్ళు ఇప్పుడు బాధితులు వందల మంది. కోట్లల్లో అవినీతి జరిగింది. ఇప్పుడు మాకైతే ఎంఆర్ఓని సస్పెండ్ చేసి కస్టడీలో తీసుకుంటే మరికొన్ని విషయాలు బయటకు వస్తాయి. అది అతను జాబ్ తీసేసేయాలి ఫస్ట్. ఏసీపీ రైడ్ కూడా జరిపించాలి అతని మీద. వేల వందల కోట్లు ఉంది ఆస్తి, అన్ని ఎట్ల సంపాదించాడు అతను? ఏసీపీ రైడ్ వాళ్ళు రైడ్ చేసి ఆస్తి అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.